నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా ఈవెంట్ కి పెద్ద పెద్ద గెస్ట్లు ఎవరూ లేరని చెప్పిన టీం పాన్ ఇండియా డైరెక్టర్లనే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ చేశారు ప్రభాస్ ప్రజెంట్ చేస్తున్న సినిమాల డైరెక్టర్లందరినీ పిలిచి ట్రెండ్ క్రియేట్ చేశాడు అసలు ఏమాత్రం ఒకదానికొకటి సంబంధం లేకుండా ప్రస్తుతం ప్రభాస్తో సినిమాలు చేస్తున్న డైరెక్టర్లు ఈ పాన్ ఇండియా స్టార్ గురించి ఏమనుకుంటున్నారో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ప్రభాస్ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన రాధే శ్యామ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది స్పెషల్ గెస్టులు ఎవ్వరూ లేరని చెప్పినా తను చేస్తున్న సినిమాల డైరెక్టర్లే ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు స్పెషల్లీ తమ హీరో ప్రభాస్ గురించి మాట్లాడి ఫ్యాన్స్ లో జోష్ నింపారు రాధే శ్యామ్ సినిమా తీయడానికి 4 ఏళ్లు పట్టిందన్న రాధాకృష్ణ ప్రభాస్ లాంటి ఫ్రెండ్ గురువు అందరికీ ఉండాలంటూ తెగ పొగిడేశాడు తక్కువ సినిమాలు చేసి తెలుగు ఆడియన్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన డైరెక్టర్ నాగాస్విన్ కూడా స్టేజ్ మీద ఫన్ క్రియేట్ చేశారు ప్రజెంట్ ప్రభాస్ దీపికా పదుకొండ్ జంటగా సైన్స్ ఫిక్షన్ డ్రామా ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్నారు నాగాస్విన్ ఈ స్టార్ డైరెక్టర్ కూడా ప్రభాస్ పాన్ ఇండియా సినిమాల గురించి పాన్ ఇండియా ఇమేజ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బాలీవుడ్ డైరెక్టర్ అయిన తెలుగు ఆడియన్స్ కి ఇప్పటి వరకు పెద్దగా పరిచయం లేని పేరు కానీ ప్రభాస్ తో సినిమా అనౌన్స్ చేసి ఆల్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేశారు ఓం రౌత్ అంతేకాదు ఈవెంట్ లో తెలుగులో డైలాగ్స్ చెప్పి డార్లింగ్ ని ఇంకా ఇంప్రెస్ చేశారు ఈ డైరెక్టర్ అంతేకాదు ఈవెంట్ కి అటెండ్ అయిన ఆడియన్స్ కి ఫుల్ జోష్ తెప్పించారు ఓం రౌత్ ఇంతమంది స్టార్ డైరెక్టర్లు ప్రభాస్ తో సినిమా కోసం వెయిట్ చేస్తున్నా తెలుగులో ఇంకా 2 సినిమాలు కూడా చేయని సందీప్ రెడ్డికి తన కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ అయిన 25వ సినిమా స్పిరిట్ కు ఛాన్స్ ఇచ్చారు ప్రభాస్ ఈ క్రేజ్ ని ఇమేజ్ ని ఏమాత్రం తగ్గించను అని ఇది మాత్రం రాసి పెట్టుకోండని స్పిరిట్ సినిమా మీద అంచనాలు పెంచేశారు సందీప్ రెడ్డి అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూసిన రోజు రానే వచ్చింది కొమరం భీమ్ గా ఎన్టీఆర్ క్యారెక్టర్ కున్న పవర్ ని చూపిస్తూ రిలీజ్ చేసిన వీడియో అభిమానులకు విజువల్ ఫీస్ట్ ఇస్తోంది యంగ్ టైగర్ తన అగ్రెసివ్ లుక్ తో పాటు ఫిజిక్ ని కూడా చూపిస్తూ రోరింగ్ లైన్ లా కనిపిస్తున్న కొమరం భీముడో సాంగ్ ఎన్టీఆర్ లో అదిరిపోయే యాంగిల్ ని ఆడియన్స్ కి చూపిస్తోంది ఎన్టీఆర్ చరణ్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన 3RRR మూవీ నుంచి కొమరం భీమ్ సాంగ్ రిలీజ్ అయింది గొండు బొబ్బులి కొమరం భీమ్ లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్న ఎన్టీఆర్ రోల్ కి సంబంధించి మ్యూజిక్ వీడియో రిలీజ్ చేసింది టీమ్ కీరవాణి మ్యూజిక్ డైరెక్షన్ లో కాల భైరవ పాడిన ఈ పాట ఇంటెన్స్ లిరిక్స్ తో ఎమోషనల్ గా సాగుతోంది అడవి తల్లి బిడ్డగా గోండు తెగవాళ్లు భావించే కొమరం భీమ్ క్యారెక్టర్ ని పవర్ఫుల్ లిరిక్స్ తో రాశారు సుద్దాల అశోక్ తేజ తెలంగాణ బిడ్డగా యోధుడిగా కొమరం భీమ్ ఎన్ని త్యాగాలు చేశారో తనను నమ్ముకున్న జనాల కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారో పాటలో ఇన్డెప్త్ గా రాశారు అశోక్ తేజ కొమరం భీమ్ ధైర్య సాహసాలను చూపిస్తూ ఆడియన్స్ ని ఓ ట్రాన్స్ లోకి తీసుకెళ్తోంది ఈ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తున్న కొమరం భీముడో పాట సినిమాలో అంతే ఎమోషనల్ గా తెరకెక్కించారు రాజమౌళి ఎన్టీఆర్లో యాక్షన్ ఎమోషన్ ని ఆడియన్స్ కళ్లకు కట్టినట్టు చూపించే ఈ పాట కొమరం భీముడు రియల్ లైఫ్లో ఎలా తన జీవితాన్ని గడిపారో అదే పాటగా మలిచి ప్రేక్షకులకు చూపించబోతున్నారు జనవరి 7th పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్న 3RRR మూవీలో ఈ పాట ఎన్టీఆర్ కి ఓ మెమరబుల్ సాంగ్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్ ఫస్ట్ కోవిడ్ టైంలో మొదలు పెట్టిన సినిమాలు అప్పుడప్పుడు షూటింగ్ కి బ్రేక్ వచ్చినా షూట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని అందరూ అనుకున్నారు సెకండ్ కోవిడ్ టైంకి రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు కానీ సినిమా రిలీజ్ కాదు కదా ఆ పాత సినిమాలకే రెనోవేషన్ స్టార్ట్ చేసి ఇంకా మెరుగులు దిద్దుతున్నారు మేకర్స్ మళ్ళీ షూట్ స్టార్ట్ చేసుకున్న సినిమాలేంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్ సినిమాలను చెక్కే పనిలో ఉన్నారు మన దర్శక శిల్పులు కోవిడ్ కు ముందు కంప్లీట్ అయిన సినిమాల దుమ్ము దులిపి మళ్లీ వాటికి రంగులద్దే ప్రయత్నాలు చేస్తున్నారు లేటెస్ట్ గా KGF 2 షూటింగ్ పని స్టార్ట్ చేశారు ప్రశాంత్ నీల్ యష్ హీరోగా KGF కి సీక్వెల్ గా వస్తున్న KGF 2 మూవీ షూటింగ్ ఎప్పుడో అయిపోయిందనుకున్నా ఇంకా సినిమా ప్యాచప్ సీన్స్ ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు టీమ్ లేటెస్ట్ గా ఈ షూట్ కి సంబంధించి ఫోటో రిలీజ్ చేశారు యష్ చిరంజీవి కూడా అయిపోయిందనుకున్న ఆచార్య సినిమాని మళ్లీ మొదలు పెట్టారు కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆచార్య షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇక రిలీజే లేట్ అనుకున్నారు అంతా అయితే మొన్ని మధ్య వచ్చిన అఖండ దెబ్బకి మళ్లీ సినిమాకి బెటర్మెంట్స్ తో పాటు మరికొన్ని సీన్స్ ఎఫెక్టివ్ గా షూట్ చేస్తున్నారు టీమ్ 1.5 సంవత్సరం రిలీజ్ అవ్వాల్సిన విరాట పర్వం సినిమాని కూడా ఇంకా చెక్కుతూనే ఉన్నారు డైరెక్టర్ వేణు ఉడుగుల రానా సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న ఎపిక్ లవ్ స్టోరీ విరాట పర్వం అప్పట్లో కంప్లీట్ అయిపోయిందని రిలీజ్ కోసమే వెయిట్ చేస్తుందని అన్నారు కానీ 2 కోవిడ్లు వెళ్లిపోయినా ఇంకా సినిమా మాత్రం రిలీజ్ కాకుండా షూటింగ్ పనులు చేస్తూనే ఉంది నేను ఒక్కడిని ఒకవైపు మిగతా హీరోలంతా ఒకవైపు అంటున్నారు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్
ఈ సంవత్సరం బాలీవుడ్ లో 200 కోట్ల కలెక్షన్లకు పైగా బిగ్గెస్ట్ సక్సెస్ కొట్టిన అక్షయ్ కుమార్ నెక్స్ట్ ఇయర్ ఏకంగా 2000 కోట్ల సినిమాల మార్కెట్ తో రెడీ అవుతున్నారు. మరి అక్షయ్ కుమార్ నెక్స్ట్ టార్గెట్ చేస్తున్న సినిమాలేంటో చూసేద్దాం. బాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమా రిలీజ్లతో పాటు సక్సెస్ లతో రికార్డ్ క్రియేట్ చేసిన అక్షయ్ కుమార్ 2022లో అదిరిపోయే మార్కెట్ ని చేతిలో పెట్టుకున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది 2000 కోట్ల సంపాదనతో హైయెస్ట్ ఎర్నింగ్ స్టార్ గా ట్రెండ్ సెట్ చేస్తున్నారు అక్షయ్ కుమార్. బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వచ్చిన సూర్యవంశీ సినిమాలో 200 కోట్లు కలెక్ట్ చేసిన అక్షయ్ కుమార్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యే సినిమాలకు ఓటీటీ రైట్స్ తో సహా 2000 కోట్లు సంపాదించబోతున్నారు. అక్షయ్ ఈ మధ్య కాలంలో చేసిన ఏ సినిమా అయినా మినిమం 100 కోట్ల కన్నా తక్కువ కలెక్ట్ చేయలేదు. బాక్సాఫీస్ కింగ్ గా ఇప్పటికే పేరున్న అక్షయ్ నెక్స్ట్ ఇయర్ 10 సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా హిట్ అవుతుందో, ఏ సినిమా అంతగా ఆడదో గెస్ చేయగలిగే అక్షయ్ కి ప్రెజెంట్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న అత్రంగి సినిమాతో పాటు రామ్ సేతు, బచ్చన్ పాండే, పృథ్వీరాజ్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఈ సినిమాలే కాకుండా రక్షాబంధన్, ఓ మై గాడ్ కు సీక్వెల్ మూవీస్ కూడా షూటింగ్ ప్రాసెస్ లోనే ఉన్నాయి. సినిమాలతో పాటు ప్రైవేట్ సాంగ్స్ చేస్తూనే వెబ్ ది ఎండ్ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు అక్షయ్. ఇలా అటు బిగ్ స్క్రీన్ తో పాటు ఓటీటీల్ని కూడా కవర్ చేస్తూ నెక్స్ట్ ఇయర్ 2000 కోట్లు రాబట్టుకోబోతున్నారు అక్షయ్. క్రిస్మస్ గిఫ్ట్ పంపించిన పవన్ కళ్యాణ్, సొరకాయతో సందేశం ఇచ్చిన స్టార్ హీరో, బిగ్ బాస్ 6 కి రెడీ అవుతున్న నాగార్జున, ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. క్రిస్మస్ సందర్భంగా డైరెక్టర్ వేణు శ్రీరామ్ కి గిఫ్ట్ పంపించి సర్ప్రైజ్ చేశారు పవన్ కళ్యాణ్. ఈ గిఫ్ట్ ఫోటోను వేణు శ్రీరామ్ భార్య గాయత్రి సోషల్ మీడియాలో షేర్ చేసి పవన్ కళ్యాణ్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. రైతన్న గొప్పతనం తెలియజేస్తూ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు మెగాస్టార్. తన ఇంటి పెరటిలో కాసిన సొరకాయను చూపిస్తూ సందేశమిచ్చారు. 2 మిలియన్ గ్రాస్ కలెక్షన్స్ తో యుఎస్ లో దుమ్మురేపుతోంది పుష్ప. 2021లో ఇంత గ్రాస్ సాధించిన సౌత్ ఇండియన్ సినిమా మరొకటి లేదు. మరో 2 నెలల్లో ప్రారంభం కానున్న బిగ్ బాస్ ఓటీటీకి కూడా తనే హోస్టింగ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు నాగార్జున. హాట్స్టార్ వేదికగా ప్రసారం కానున్న బిగ్ బాస్ 6 24 గంటల పాటు స్ట్రీమింగ్ కాబోతోంది. ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై. We'll be right back.